ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొర్ర విజయం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇప్పుడు ఈవినింగ్ అండి. ఇప్పుడు ఈవినింగ్ 6 అయింది. కొంచెం హెల్త్ బాగాలేదు, ఇప్పుడే పడుకొని లేచాను అన్నమాట. ఇప్పుడు కొంచెం టీ తాగి కొంచెం సేపు ఇట్లా రిలాక్స్ అవ్వాలి. ఇంకా పడుకునే ఉంటే ఇంకా మా హస్బెండ్ లేచి ఏదో ఒక వీడియో అయినా స్టార్ట్ చేయి, కొంచెం ఎనర్జీ వస్తుంది అని చెప్పేసి అన్నారండి. అందుకని చెప్పి ఇప్పుడే లేచాను. ఒక్కరోజు పడుకోవడం వల్ల ఇల్లు ఎలా ఉంది అనేది మీకు ఇప్పుడు చూపిస్తానండి. చూడండి చూడండి, ఇంకో మార్నింగ్ చేసిన దోశ పెనం ఇక్కడే ఉంది. ఇది చూడండి, ఇక్కడ ఇలా ఉంది. ఇక్కడ టీ పొడి ఇలా ఉంది. ఇంకా ఇంకో బెడ్ చూస్తే ఇట్లా గందరగోళంగా ఉంది. ఇగో టవల్స్. ఇంకో వీడేమో ఇక్కడ ల్యాప్టాప్లో బిజీ. గిన్నెల సంగతికి వస్తే కొంచెం మా హస్బెండ్ కొంచెం వాష్ చేశారులేండి. ఇట్లా వీడి సంగతి చూస్తే వీడేం చేస్తున్నాడు ఇక్కడ, ఇలాగా ఏదో తింటున్నాడు. అమ్మో, ఏది తింటున్నా? ఏది తింటున్నా? ఏంటది, ఏం పడేశావు? ఎత్తు, అది ఎత్తు. ఏం పడేశావు? అది ఏం పడేశావు? ఏం పడేశావు? వద్దు. ఎందుకు పడేశావు? క్లీన్ చేయి. వద్దు. చింటు చింటు చింటు, ఏం చేస్తున్నావు? రేపు ఏం ఎగ్జామ్ ఉంది నీకు? మరి హిందీ చదవకుండా ఈజీగానే వస్తుందా? చదువుకున్నావా? యూట్యూబ్ లో పెడుతున్నా నేను ఇప్పుడు వీడియో, మీ టీచర్కి చూపిస్తా. రేపు మార్నింగ్ ఎగ్జామ్ ఉందించుకొని చెప్పి ల్యాప్టాప్ చూస్తున్నాడు అని చెప్తా. టెన్షన్ లేదా? అమ్మ ఇటు చూడు, నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఏం భాష రాది? అవును కదా. పడేసి ఏరుకొని తింటున్నావు అమ్ము నువ్వు? అమ్ము ఏం తింటున్నా? పడేసి ఏరుకొని తింటున్నావా? పద స్నానం, పద 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 చెడ్డితి సియా స్నానం వద్దా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అండి. ఏదో ఎంత మనకి హెల్త్ బాగాలేకపోయినా వంటకి చేయడం మాత్రం తప్పదే కదండి. ఈరోజు ఇది ఒలుస్తున్నాను అనమాట. చిక్కుడుకాయ కర్రీ ఇప్పుడు చేస్తాను. ఈ గోడు చిక్కుడు అనేది మార్నింగ్ బాబుకి స్కూల్కి పంపించడానికి ఇవి ఇప్పుడే కట్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ ఈజీ అవుతుందండి. ఇట్లా కొంచెం మనకి ఏమైనా హెల్త్ బాగాలేనప్పుడు ఇలాంటి కర్రీస్ ఏమైనా చేయాలంటే కొంచెం ముందుగానే కట్ చేసుకొని పెట్టుకుంటే బెటర్ అండి. ఇంకా ఇది మా ఆడపడుచు పంపించిందండి ఊరు నుంచి. ఇది ఈ పంట అనేది మా పెద్ద ఆడపడుచు వాళ్ళు వేశారు. సో ఇవి పంపించింది అంటే కొంచెం ఒక్కొక్కసారి వండేసినాను ఒక్కొక్క కర్రీ, ఇంకా కొంచెం మిగిలితే ఇవి ఇప్పుడు చేస్తున్నాను. ఇప్పుడు ఈ చిక్కుడుకాయ కర్రీ అనేది ఇప్పుడు ప్రిపేర్ చేస్తానండి. మీలో ఈ చిక్కుడుకాయ కర్రీ అనేది, గింజలు ఉన్న చిక్కుడుకాయ కర్రీ ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్లో చెప్పండి. నాకైతే చాలా ఇష్టం అండి. సో ఈ చిక్కుడుకాయ కర్రీ మీకు ఒకటి సీక్రెట్ చెప్పాలా, ఈ కర్రీ వండినప్పుడు మా అమ్మ వండుతుంది కదా, సో కిచెన్లోకి వెళ్ళి నేనైతే గింజలు మొత్తం ఏరుకుని తినేసేదాన్ని అండి. ఓన్లీ తొక్కలే మిగుస్తా, నిజం చెప్తున్నాను.
ఇప్పటికీ అట్లానే చేస్తాను నేను. అందుకని చెప్పి ఎందుకో గుర్తుకొచ్చింది, అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఈరోజు పాపం మా ఆయన తొక్కలే తినాలి, ఎందుకంటే గింజలు మొత్తం ఏం తినేస్తారు కదా. బాధపడక నీ రెండు గింజలు ఉంచుతాను సరేనా? ఆ రెండు కూడా నువ్వే తినేసి. అమ్మయ్య ఆ రెండు కూడా ఎక్కడ తినేస్తావని చెప్పేసి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంకా ఏమో సారా ఎమ్మి ఎమ్మి కర్రీ అయిపోయింది చూడు. చూడండి మావాడు ఇప్పుడు టైం వచ్చేసి 9:10 అయింది, ఇప్పుడు దండ పెట్టుకున్నాడు, దేవుణ్ణి పెట్టుకుంటున్నారు చూడండి. ఓం నమ శివాయ చెప్పు. ఓం నమ శివాయ. హారతి తీసుకో. హారతి చెక్కి తీసుకో. చెక్కి తీసుకో, పంచదార తీసుకో. అమ్మో స్వామి, స్వామి ఓకే చాలు, ఇంకా చాలు దా ఉందా తీసుకో. నువ్వు పెట్టిన ప్రసాదం తీసుకో, చెక్కి తీసుకో. అమలు తీసుకో. వెల్కమ్ బ్యాక్ అండి. ఇంకా టైం 10 అయింది, ఇప్పుడు పడుకోవడమే. సో వీడియో అనేది ఎక్కువ ఏం తీయలేదు, కొంచెం కొంచెం అక్కడక్కడ క్లిప్ తీసాను, దాన్ని ఇంకా పెట్టేశానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఒక విషయం చెప్పాలండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఓన్లీ లైక్ చేసే వీడియో వదిలేస్తున్నారండి, అట్లా కాదు. మీరు వీడియో మొత్తం కంటిన్యూగా చూస్తేనే నాకు వ్యూస్ వస్తుంది, అవర్స్ అనేది పెరుగుతుంది. అంటే ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఫస్ట్ టార్గెట్ 1000 సబ్స్క్రైబరు, 4000 వాచ్ అవర్స్ ఉండాలి. సో మీరు వీడియో మొత్తం చూస్తేనే కదా వాచ్ అవర్స్ అనేది పెరిగేది. అలా అందుకే చెప్తున్నాను, కొంచెం ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి, గుడ్ నైట్ అందరికీ.